హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నవంబర్లో ఇక్కడ మహిళల ఖాతాలోకి నేరుగా అమౌంట్ అయితే వేయనుంది అయితే ఆ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము మీకు తెలియాలంటే మన ఛానల్ ఫాలో అవుతానండి మీకు ప్రతి అప్డేట్ ఇంటర్వ్యూలో ఇస్తూ ఉంటాను మీరు చూడొచ్చు మూడో విడత విద్యా దీవెనకు సిద్ధం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి ఇరవై తొమ్మిదిన మూడో విడత నిధులు జమ చేయనున్నారన్నమాట ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఎవరైతే దాదాపు ఇక్కడ విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా తల్లుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం సంవత్సరానికి నాలుగు విడతలుగా అమౌంట్ అయితే వేయడం జరుగుతుందన్నమాట ఇది ప్రెజెంట్ మూడో విడత అయితే జరుగుతుంది మూడో విడత అమౌంట్ అయితే వేస్తున్నారు అయితే పూర్తయిన బయోమెట్రిక్ అథెంటికేషన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సంబంధించి అంతా కూడా పూర్తయిపోయింది నిధులు విడుదల అవుతున్న అవుతున్న కోర్సులు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ జగనన్న దీవెన ద్వారా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ నర్సింగ్ బీటెక్ ఎంబీఏఎస్ అదేవిధంగా తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యార్థీని వర్తిస్తుంది అనమాట ప్రభుత్వ కళాశాలలో పీజీ ఎంటెక్ చేస్తున్న వారికి కూడా ఫార్మసీ నాలుగో సంవత్సరం వరకు కూడా నిధులు అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా తల్లుల ఖాతాలోకే అధికారులు ఏం చెప్తున్నారంటే తల్లుల ఖాతాలోకి దీవెన ప్రోత్సాహం జమ అవుతుంది జమ చేసిన ఫీజును ఆయా కళాశాలలో చెల్లించాల్సి అయితే ఉందన్నమాట ఆయా కళాశాల యాజమాన్యంలో కూడా తమ లాగిన్లో ఫీజులు చెల్లించిన వివరాలను విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా చెప్పారన్నమాట అధికారులు సో మొత్తం మీద ఇరవై తొమ్మిదో తారీఖున తల్లుల ఖాతాలోకి ఇక్కడ ఆయా కోర్సు చదివే విద్యార్థులను బట్టి ఏడు వేల నుంచి పదిహేను వేల వరకు వారి ఖాతా అయితే పడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి